తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సింది పక్క రాష్ట్రాల్లో ఉన్న హుజూరాబాద్ మరి హుజూరాబాద్ లో దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు దళిత బంధు పథకం ఏ ఊర్లో సాలెపల్లి అనే ఊర్లో స్టార్ట్ చేశారో మరి అక్కడే కనీసం మెజారిటీ కూడా తెచ్చుకోలేకపోయిందంటే మరి ఇప్పుడు మన రాష్ట్రంలో ఓటర్ బంధు పథకం మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి యదావిధిగా కొనసాగుతుంది మరి ఆ దళిత బంధు పథకానికి పట్టిన గతే ఇక్కడ ఓటర్ బంధు పథకానికి కూడా పట్టి అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి ఈ ఎన్నికల్లో అర్థమైంది ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సరే బద్వేల్లో ఎన్నిక జరగలేదు ఆ పక్కనున్న రాష్ట్రంలో జరిగిన ఎన్నికలో డబ్బు ప్రభావం ఏమీ ఉండదు ప్రజల్లో ఒక రకమైన భావన కలిగితే మరి ఒక పర్టిక్యులర్ వర్గానికి మేలు జరిగి మరి దాని వల్ల మిగిలిన వారందరికీ కూడా మన డబ్బే వారందరికీ వెళ్తాంది అన్న రియలైజేషన్ వాళ్ళకి వచ్చినప్పుడు మరి ఫలితం ఎలా ఉంటుందనేది మరి నిజంగా ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం మరి చంద్రశేఖర్ రావు గారు హస్ డన్ ఏ గుడ్ వర్క్ మరి చేసినప్పటికీ కూడా మరి అంత ఒక వ్యక్తే అంత నా ప్రతిబింబమే ఇంకందరూ కూడా ఏ వ్యక్తికి కూడా విలువ లేదు అని చెప్పి మరి ఇక్కడ మా దాంట్లో కూడా అన్నారు అంత జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకునే నెగ్గారని అక్కడ కూడా అలాగే మాట్లాడారు మరి ఇప్పుడు ఏమైంది అక్కడ రాజేంద్ర గారు అత్యధిక డెఫినెట్ గా ఇన్ మై ఎస్టిమేషన్ ఇట్ విల్ బి అట్లీస్ట్ 15,000 నుంచి 20,000 మధ్యన 22 రౌండ్లు అయ్యేటప్పటికి 15,000 పైనే మెజారిటీ ఉంటుందని అనుకుంటున్నాను మరి అది ఎప్పుడూ కూడా బై ఎలక్షన్లో మరి రూలింగ్ పార్టీ నెగ్గకుండా మరి అపోజిషన్ పార్టీ నెగ్గింది అంటే అది చాలా అసాధారణమైన విషయం సరే ఎంత డబ్బులు పంచారనేది మరి రకరకాల కథనాలు మనం మీడియాలోనే చూస్తున్నాం స్పష్టంగా అర్థమైంది నాలాంటి వాళ్ళకి ముఖ్యంగా అందరికీ కూడా రాజకీయాల్లో మరి మంచి విలువగల రాజకీయాలు మనం చేయాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మరి పాలకపక్షం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఫలితం ప్రజాదరణ ఉన్నవారికే ఉంటుంది డబ్బు పాత్ర రాబోయే రోజుల్లో ఉండదు డబ్బులు ఇస్తే తీసుకుంటారు తప్ప డబ్బు ఇచ్చిన వాడిని దొంగగానే చూస్తారు డబ్బు ఎవడైతే ఇచ్చాడో ఆ డబ్బు ఇచ్చిన వాడికి ఓటేయకుండా ఎవరైతే భేదవాడు ఎవడైతే విలువలు గలవాడు వాడు డబ్బులు ఇవ్వలేకపోయాడో వారికే ఓటేసే పరిస్థితి మరి వస్తున్నట్టుగా అనిపిస్తుంది డెఫినెట్గా ఎందుకంటే ఓటర్ బంధు పథకాలు పనిచేయు ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటే చక్కగా డబ్బులు తీసుకుంటారు తప్ప మరి ప్రజలు కూడా మారారు అవినీతి చేసిన వాడే డబ్బులు పంచగలడు అవినీతి చేయకపోతే డబ్బులు పంచలేడు అనే సిద్ధాంతం వాళ్ళు గ్రహించి ఇదంతా మన ఆస్తి అమ్మారు మన ఆస్తి అమ్మే మన క్యాష్ కొడుతున్నాడు వీడు సో అంచేత ఆ క్యాష్ తీసేసుకుందాం తీసుకుని వీడికి ఓటు వేయకూడదు అనే ఒక ఇంగిత జ్ఞానం అనండి జ్ఞానం అనండి ప్రజల్లో వచ్చినట్టుగా అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఈ ఓటర్ బంధు పథకాలకి ప్రజాభ్యుదయం ఎవరైనా చేస్తే సపోర్ట్ చేస్తారు ఓటర్ బంధు పథకాలని కులాల బంధు పథకాలని మతాల బంధు పథకాలని మరి ప్రజలందరూ ముక్త కంఠంతో తిరస్కరిస్తారు అంటానికి
మరి ఈ రోజు ఈ ఎన్నిక ఒక చక్కటి ఉదాహరణ మరి ఈ స్ఫూర్తితో మరి నిజంగా ప్రజా సేవ చేయాలనుకున్న విద్యావంతులు విద్యావంతులు కాకపోయినప్పటికీ కూడా జెన్యూన్ గా ప్రజా సేవ చేయాలనుకుంటే మరి డబ్బు ఖర్చు లేకుండా డబ్బు ఉంటేనే రాజకీయం డబ్బు ఉంటేనే ఎలక్షన్ అని భావించకుండా నిజంగా సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది ఈ సొమ్ములు తినేసిన వాళ్ళు ఈ జనాల సొమ్ములు తినేసిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు అన్నటంలో ఎటువంటి సందేహం లేదు మన దగ్గర సొమ్ము ఉంది ఈ సొమ్ము ఖర్చు పెడదాం ఈ ఖర్చు పెట్టిన సొమ్ముతో జనాలు ఏముంది వాళ్ళు గొర్రెలు కొనుక్కుందాం 2000 కాకపోతే 3000 పడద్దాం ఎవడ కోసం ఓటేయడు మనం కాదు కరప్ట్ ఈ జనాలు కరప్ట్ అని చెప్పి ఒక మోడల్లో ఒక మోసలో వెళ్ళిపోతున్న వాళ్ళకి డిఫినెట్ గా మరి రాబోయే రోజుల్లో మరి మంచి మెసేజ్ వెళ్తుంది వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను చూద్దాం మరి ఏమన్నారు మా విజయసాయి రెడ్డి గారు ఈ బద్వేల్ రిజల్ట్ మొత్తం ఫుల్ గా వచ్చేస్తుందన్నారా మంచిదే మరి చూద్దాం 2024 ఎన్నికలకి కార్కాణం ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలు ఇప్పుడే చూడొచ్చు అని చెప్తారు అంటే ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరో పోటీ చేయరని అనుకుంటున్నారు అంతేగా అంటే వీరు పార్టీ రద్దు చేయమన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీ రద్దు అయిపోతే ఒక బీజేపీ ఉంటుంది కాబట్టి అనుకుంటున్నారు ఓకే నేను ఆ పార్టీలో సభ్యుని కాబట్టి ఇంకా నాకు ఆనందంగానే ఉండొచ్చు కానీ ఇలాంటి మాటలు వింటే ప్రజలు అసహించుకుంటారు మరి అది నాకు సంతోషం కలిగించిన ప్రజలు అసహించుకుంటారు కాబట్టి ఆ భయం నాకు కాస్త ఉంది మరి ఈ విశాఖపట్నంలో ఇప్పటివరకు భూ కబ్జాలు చేస్తున్నాం గతంలో మీరు కూడా చెప్పారు